హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీ రమ్య అని, రమ్య క్రియేషన్స్ నుంచి. ఇప్పుడు మనం టుడే వీడియో వచ్చేసి మనము కట్ వర్క్ వచ్చే బ్లౌజులని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఉంటుందండి. స్పెషల్లీ బిగినర్స్ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. మనకు చాలా వర్క్ బ్లౌజులు కుట్టు ఉంటాము, కానీ ఇలా కట్ వర్క్ ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది. ప్రతి ఒక్క డిజైన్, ఏ డిజైన్ అయినా మనకు కట్ వర్క్ తోటే వేస్తున్నారు. అందుకోసం అనేది నేనైతే ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో బిగినర్స్కి ఈజీగా అర్థం కావడానికి స్టెప్ బై స్టెప్ చేశానండి. మీరు వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు. మనము ఈ బ్లౌజ్ని అయితే ఏం లేదండి, మనం నార్మల్ బ్లౌజ్ మెజర్మెంట్స్ తోటి ఎలా కట్ చేసుకుంటామో సేమ్ అదేవిధంగా లైనింగ్స్ అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ వర్క్ బ్లౌజ్ యొక్క నెక్ కానీ ఎలాంటిది మనము కట్ చేయొద్దు ఫస్ట్. అలాగే లైనింగ్ మీద ఉన్న నెక్ డ్రా చేసుకున్నాను కదా నేను బ్యాక్ సైడ్, అది కూడా జస్ట్ డ్రా చేసుకున్నాను. గమనించండి, నేనైతే నెక్ అయితే కట్ చేయలేదు. ఫ్రంట్ పార్ట్ నెక్ అయితే కట్ చేశాను, బ్యాక్ అయితే నెక్ కట్ చేయలేదు. చూడండి, మార్కింగ్ వేసుకున్నాను. నాకు ఎంతవరకు మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత ఉందో అంతవరకు మార్కింగ్ చేసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇలా రివర్స్లో మనకు పిన్ పెట్టేసుకోవాలండి. అంటే మనకు మంచి మరలా ఈ లైనింగ్ పెట్టేసుకోవాలి, ఎందుకంటే మనకు రివర్స్ తీస్తాం కదా. మనము స్టిచ్ కుట్టు వేసి దాన్ని లోపల వైపు కంటాం. దీనికి ఎలాంటి నెక్ పీసులు కానీ పైపింగ్లు కానీ ఎలాంటివి వేయనక అవసరం లేదు. ఇలా మంచి మరల మనము గుర్తుపెట్టుకోండి, ఇలా మంచి మరల మాత్రమే లైనింగ్ అనేది పెట్టేసుకొని పిన్స్ పెట్టేసుకోండి. జాగ్రత్తగా అటు ఇటు కదలకుండా పిన్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనము స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకోవడానికి పాదం అయితే ఖచ్చితంగా సింగిల్ ఫుట్ పాదాన్ని యూజ్ చేయాలండి. డబుల్ ఫుట్ అయితే అసలు దూరంగా కుట్టు వస్తుంది, నెక్ షేప్ అనేది ఈ కట్ వర్క్ అనేది కరెక్ట్గా రాదు. ఖచ్చితంగా మనము ఈ సింగిల్ ఫుట్ని యూజ్ చేయాలి. ఇప్పుడు యూజ్ చేస్తూ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు రివర్స్లో, ఇప్పుడు రివర్స్లో ఎందుకు స్టిచ్ చేసుకోవాలి, లైనింగ్ మీద ఎందుకు స్టిచ్ చేసుకోవద్దు అంటే మనకు ఈ వర్క్ ఎంతవరకు ఉందో, కర్వ్స్ అనేది కట్ వర్క్ అనేది ఎలా వేసారనేది మనకు అవుపించదు. ఓకే, అందుకనే మనకి రివర్స్లో అయితే వర్క్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, ఎలా కట్ వర్క్ ఎలా ఉందనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి లైనింగ్ కింది వైపు మంచి మరల పెట్టేసుకొని ఇలా రివర్స్లోనే మనం స్టిచ్ చేసుకోవాలి. ఓకేనా, ఈ చిన్న చిన్న కట్ వర్క్ ఉందండి, చాలా జాగ్రత్తగా మనం ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా అటు ఇటు మూవ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సూది అనేది క్లాత్లోకి దించి మాత్రమే మనము క్లాత్ని మూవ్ చేయాలండి. చూడండి, నేను అదే విధంగా చేస్తున్నాను. మీరు సూది క్లాత్లోకి దించకుండా మూవ్ చేసిరనుకో, మనకు కుట్ అనేది అక్కడక్కడ పడదు, మళ్ళీ దూరం అటు ఇటు జరుగుతూ ఉంటుంది. అందుకోసం సూది అనేది క్లాత్లోకి దించిన తర్వాతనే మనకు అందులో పెట్టేసి అటు ఇటుగా మూవ్ చేస్తూ ఉండాలి. ఓకేనా, మనకు స్టిచ్ వస్తుందా లేదా కరెక్ట్గా అనేది చెక్ చేసుకోండి. మీరు ఇలా పైకి కిందికి మనము ఫుట్ని అనుకుంటూ జాగ్రత్తగా మనము స్టిచ్ చేసుకోవాలి. నార్మల్ నెక్ అయితే స్ట్రైట్గా మనము కుట్టు వేసుకుంటూ వెళ్ళి కట్ చేసుకొని రివర్స్ తీసుకుంటే సరిపోతుంది. దీనికైతే కొంచెం చాలా పేషెన్స్ అయితే కావాలండి. మీరు ఫాస్ట్గా స్టిచ్ చేస్తే అంటే అస్సలు కుదరదు. ఓపికతోటి చిన్న చిన్న కట్ వర్క్ ఉంటుంది, పెద్దది ఉంటుంది. మనకు ఒకే డిజైన్లో అబ్జర్వ్ చేయండి, చిన్నగా ఉంది, కొన్ని దగ్గర పెద్దగా కట్ వర్క్ ఉంది. మనము ఏ విధంగా షేప్ అయితే ఏ విధంగా ఉందో ఆ విధంగానే మనము స్టిచ్ చేసుకోవాలి. ఒక 2 పాయింట్స్, ఒక 1/2 ఇంచ్ కూడా కాదండి, ఒక 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకొని క్లాత్ మళ్ళీ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు మళ్ళీ కుట్టు ఊడుతుంది. అందుకే ఒక 1/2 ఇంచ్ అంటే మన పాదం ఎంత వెడల్పుతో ఉంటుందో అంతవరకు మాత్రమే మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఇలాగే జాగ్రత్తగా అటు ఇటు మూవ్ చేసుకుంటూ చేసుకోవాలి. మీరు కట్ వర్క్ కాకుండా వేరే నార్మల్ రౌండ్ నెక్ అయినా సరే ఇదే విధంగా సేమ్ ప్రాసెస్, మంచి మరల లైనింగ్ జా పెట్టేసుకొని ఇలా రివర్స్లోనే స్టిచ్ చేసుకుంటాము. ఈ కట్ వర్క్ అయితే కొంచెం ఓపిక్గా మనం అటు ఇటు మూవ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. అలాగే చూడండి, నేను చివరి వరకు ఎక్కడా కూడా వీడియో అనేది స్కిప్ చేయలేదు, ఎందుకంటే బిగినర్స్కు ప్రతి ఒక్క చిన్న పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, చాలా అవసరం. చాలా కన్ఫ్యూజ్ ఉంటుంది ఎలా వేసుకోవాలి, ఎలా మూవ్ చేయాలి క్లాత్ని అనేది. అందుకోసం మీరైతే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
ఇలాగే మనం చివరిలో కూడా ఇలాగే చివరి వరకు కూడా ఖచ్చితంగా ఇలా కట్ వర్క్ యూజ్ చేస్తూ వేసుకోవాలి. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ అయితే కంపల్సరీ అండి. ఒక టైలర్కే తెలుస్తుంది ఆ బాధ, ఎంత కష్టపడి కుట్టి ఈ వీడియో తీసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో చేయాలంటే చాలా కష్టం అండి. ఇంట్లో పనులు ఇవన్నీతో చేసి మీ ఎంకరేజ్ ఉంటే ఇంకా ఇలాంటి వీడియోస్ తీయాలనిపిస్తూ ఉంటుంది. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సీజన్లో అయితే ఇలా స్టిచ్ చేసుకుంటూ వీడియోస్ తీయడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందుకోసమే కొంచెం వీడియోలు అనేది కొంచెం గ్యాప్ వచ్చేస్తుందండి. అందరికీ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంట్లో మేనేజ్ చేసుకుంటూ ఈ స్టిచ్చింగ్ చేసుకుంటూ.